అంటే మసీద్ కాడ ఏంటి గుడిసెల్లేనా సార్? ఇల్లు ఉన్నట్టు అంటే ఉలకాలు గద్దలు వినమంటారా? మీరు వంట వంట కూడా ఇక్కడ మీరు ఏమన్నా ఇక్కడ పదిహేళ్ళకెళ్ళి రోడ్లకు వినమంటారా? మీ భర్త ఉన్నారా? మొబైల్ పిల్లలు ఉంటారా? శుద్ధాలు ఎట్లా పెట్టుకున్నాం ఉంటారా? శుద్ధ మీకు ఇప్పుడు ఏమైనా ప్రభుత్వంకి మీరు ఏమైనా రాసిచ్చే నెంబర్ మాకు ఇప్పుడు 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 అమ్ముతుందా? ఈ వారం 10 రోజులు చంపుతుందా? వాళ్ళు చెప్పేది కూడా ఇది రాయ ఇప్పుడు అమ్ముతలేరా? ఏం లేదు అన్నానికి జరిగేది కష్టం. మరి చెప్పా కౌన్సిలర్ అమ్మకు అన్న కష్టం. మీ మొబైల్ ఎవరు అన్నారు? ఎక్కడుంటారా? వాళ్ళు ఎవరైనా ఒక్కరు రమ్మను వచ్చి కౌన్సిలర్ గారిని కలవాలి, శ్రీనారాయణ కలవాలి. ఇక్కడ శుద్ధ అమ్ముకుంటారట 15 ఏళ్ళకెళ్ళి. వాళ్ళ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఏమో కలర్లు ఇస్తున్నారు. ఈ ఆఫ్లోకి ఎత్తే భాయ్ 27 మంది ఏమో ఒక బ్యాచ్ ఉందండి బీహార్. 29 మంది ఏమో అక్కడ ఉన్నాడు చైనా. ఏది నేను ఇక్కడే ఉన్నాను, పంపిస్తారా? ఉండన్నా, వెయిట్ చేయన్నా ఒక అరగంట వెయిట్ చేస్తాం. మరి 2 బీట్లు ఉన్నాయి కదా ఇక్కడ, అక్కడ ఏఎంసీలు 29 మంది ఉన్నారు, ఇక్కడ 27 మంది ఉన్నారు. నేను ఉంటా మరొక అరగంటలో పంపించాను. ఇక్కడ ఈ ఆంధ్ర వాళ్ళది కూడా లిస్ట్ చేసి నేను అన్నీ అరగి సర్కార్కే తరఫ్ సే దే రే డాలర్ 500 రూపాయ బహుత్ కమ్ ఖర్చా కర్ లేనా సార్? ఈ లల్లర్ కు అలా కన్ఫ్యూజ్ కాదు ఇక్కడ మంది లెక్క అందరూ వచ్చి వస్తుంది వాళ్ళు. ఇది కూడా వీళ్ళ అట్లనే ముఖ్యంగా వలస కార్మికులు బాగా కష్టపడుతున్నారు, వాళ్ళకి సరైన వసతులు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా అందరిని ఆదుకుంటుంది. ఈ ప్రాబ్లం చాలా చోట్ల ఉన్నది. ఉత్తరప్రదేశ్లో కూడా ఇప్పుడు మన జగిత్యాలలో 72 మంది తీర్థయాత్రపై కాశీలో ఉన్నారు. వాళ్ళకు బియ్యము పప్పు నూనె ఇక్కడ మేము ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు అదేవిధంగా మంత్రి గారు చెప్తే అక్కడ అరేంజ్ చేసినది తెలిసింది. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏదో ఎక్కువ చేయకుండా కానీ బియ్యము కొద్దిగా ఖర్చుల మందం డబ్బు అది ప్రభుత్వం ఇస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వాళ్లకు తెల్లకాటున వాళ్ళకి ఇచ్చినట్టు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వలస కార్మికులకు ఇస్తూ ఉన్నారు. నిన్న కూడా ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి కొన్ని
మూత దగ్గర క్వారీలలో పనిచేస్తే జాబ్తాపూర్ మూత నల్లగుట్ట క్వారీలో పనిచేసే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మరి మీకు కూడా తప్పకుండా నేను అసలు ఇప్పటికే అందింది అనుకున్నాను నేను, ఎందుకంటే మొన్ననే ఈ ప్రాంతం వాళ్ళను మామిడి కోసం వచ్చిన లేబర్ది కలెక్టర్ దృష్టికొస్తే 150 మందికి ఇవ్వడం జరిగింది. నాకు మళ్ళీ సమీల శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకా లేబర్ ఉన్నారని. అంటే మరి మీ దగ్గరకు వచ్చిన ఆ సభలో కొత్త దూసే ఆయే తోడ హిమ్మత్ సార్ అయ్యే బహుత్ సాలో సే ఆప్ యా మెహనత్ కర్కే యా కామ్ కర్కే యా కా జో చావల్ భీ ఉన్న దో యా కందులు మరి మీరు ఏమంటారు హిందీలా తువర్ ఓ సబ్ యా వజన్ కర్ రే లోడింగ్ కర్ రే హమాలి క్యా కామ్ కర్ రే ఆప్ సబ్ లోగ్ యా హమాలి కా కామ్ కర్ రే యా కిసానం కా ఆప్ సే బహుత్ ఫైదా హో రే. పర్సూ హమారా సీఎం సాహబ్ భీ బోలే దూసరే రియాసతో సే అంటే వేరే రాష్ట్రాల దూసరే రాష్ట్రం సే జో ఆయే ఓ లోగ్ కో భీ హమ్ దేఖభాల్ కర్ లేంగే జో ఖానే కే లియే చావల్ ఔర్ థోడా ఖర్చో కే లియే పైసే జరూర్ దేంగే. యహాన్ కే ఆర్తిదారుల సంఘం కే ప్రెసిడెంట్ సాహబ్ అభీ బోలే ఓ లోగ్ భీ ఆప్కో మదద్ కరేంగే జరూర్. యే ప్యాడీ కటింగ్ జల్దీ శురూ హోనే వాలా హై దో తీన్ దిన్ మే జబ్ సే బహుత్ కామ్ రహతే ఆప్ లోగోన్ కో పైసా కా కోయి దిక్కత్ నహీ రహేగా పైసే భీ మిల్ జాయేగా. అట్లనే ఆంధ్ర నుంచి వచ్చి మీరు సుద్దా ముఖాన్ని 15-20 ఏళ్ళకి ఇలా ఉంటున్నామని చెప్తున్నారు. మీరు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళే మీరు కూడా 20 కుటుంబాలు ఉంటున్నాయి అంటున్నారు. ఆ విషయం కూడా నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకొస్తామా. మీరంతా కూడా బీడుబజార్ ఏరియాలో ఉంటాయని చెప్తున్నారు. అట్లనే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కలర్ లిస్ట్ వాళ్ళు ఉంటున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీ అందరి లిస్టులు ఇప్పటికే కొన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ ఆంధ్ర నుంచి వచ్చిన రోజు సుద్ద అమ్ముకొని అతి దుర్భర జీవితం మరి ఇక్కడ పొట్ట కోసం కూలికి వచ్చారు. మీకు కూడా సహాయం చేయడానికి తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. ఇక అన్నిటికంటే ముఖ్య విషయం ఇక మీరు చూసింది ఇక్కడ ఒకరికొకరు ఖచ్చితంగా గజం 2 గజాల దూరం ఉండాలి. ఏం బీమారి లేని వాళ్ళపై గజం ఉంటున్నారు ఎవరికేమున్నదో తెలియదు. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒకరికొకరు 2 గజ దూరం రేనా భాయ్ కాబోలేతో మా నైపీర్నా ఏ ఏక్ సే ఏక్ ఛాల్ సే అంటే మాట్లాడేటప్పుడు తుంపులతోటి చీక్ సే ఖాసి సే ఆతే ఏక్ సే ఏక్ దూర్ రేనా నౌజవాన్ మే బార్ నయాతే 14 దిన్ తక్ అందరి రాజాతే మగర్ ఆప్ అచ్చాయి రహతే మగర్ అప్నే సే మరీజోం కు బుడ్డెలోం కు బచ్చోం కు షుగర్ పేషెంటోం కు ఓలోం కు జల్దీ ఆనే కా ఛాన్సెస్ హై ఇసిలే ఆప్ లోగ్ థోడా దూర్ దూర్ రేనా ఉదర్ ఇదర్ నైపీర్నా ఇస్సే పెహలే ఆప్ బహుత్ సాల్ సే ఆ రే జబ్ క్యా కర్తే తే సుబే సే షామ్ తక్ కామ్ కర్కే హోటలో మే జాకే ఆతే తే సినిమా దేఖ్తే తే మగర్ వో పూరా దునియా మే బంద్ హో గయే యా ఆప్కు ఈ దిక్కట్ ఆయా బోల్కే మత్ సమ్జో ఇదేదో కష్టం మనకే వచ్చిందని అనుకోవద్దు. మొత్తం ప్రపంచం అంతా వచ్చింది. ఇక్కడ మన ప్రాంత కూలీలు కూడా ఉన్నారు. మీ అందరు కూడా చెప్తా ఉన్నా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐసా దిక్కట్ ఆయగా అగర్ కోయి చోట బచ్చం కాయతో దావకాన మీద దాల్తే బచ్చెక్కు అపర్కు మీ జాగ్రత్త దేకనే అయితే మన పిల్లలకి ఈ బీమార్ వస్తే COVID-19 వస్తే కరోనా వస్తే తీసుకుపోయి దావకాన లోపలేస్తే మనం కూడా పిల్లగాళ్ళని చూడనియరు. మనం తప్ప బీమార్ వచ్చి లోపలుంటే మనం చూస్తాను కోవలు రారు. మన తిప్పల పడగల అనుమానం ఉండదని పంపిస్తే హైదరాబాద్ వచ్చారు నేనే ఫోన్ చేసి చెప్పిన లోపలికి ఒక్కలే పంపినాక ఎంట వచ్చినా అంటాడు అయ్యో ఒక్కనే పోనిస్తారు సార్ అనమాట. ఎంట పోతే నీకు కూడా అంటుకుంటుందని అవతల వచ్చిరయ్యా ఎవరు మోనియరు. ఇవాళ సిస్టర్లు దవాఖానలో పనిచేసే వార్డు బాయ్లు డాక్టర్లకు మొక్కాలి మనం. ఇవాళ సిస్టర్లకు మొక్కాలి వార్డు బాయ్లకు ప్రతి వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు దవాఖానలలో. ప్రభుత్వం ఇట్లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంది దొరకలేవు. నేను రాత్రి టీవీలో చూపెట్టారు చైనాల వేసింది గుట్టలు గుట్టలే మొత్తం సముద్రంలో కలుపుతున్నది. ఇదొక పాడు బీమారి వచ్చింది. మరి ఈ టైంలో అందరం కూడా ఇది అంటించుకోవద్దు. మన తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఒక్క కేసు కూడా లేకుండే మరి ఇక చూడాలి. ఇప్పటికైతే అట్లనే అందరు కాపాడుకుంటున్నారు కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచం అంతా వచ్చింది 200 దేశాలలో తెలంగాణకు వచ్చింది కరీంనగర్లో కూడా వచ్చింది. దూర్ రక్తే ఏకు ఏక్ దూర్ రైనా పైలట్ దేఖో ఫోటో అమర మినిస్టర్ సాబ్ హమ్ దూర్ దూర్ రేఖ ఫోటో నికాలే
క్యో తోడా అప్పు మాలూమే మరి యాకే లోపి తోడా పంచాయత్ కన్నా వాళ్ళకి ఇతర రిస్క్ మేబీ యాకే లోకల్ లీడరా మన కౌన్సిలర్ మేడం మాజీ కౌన్సిలర్ సబ్లో బార్ ఆరే బోన చేత బార్ రేనా ఉమర్ ఆగే గర్వే రేనా అందుకోసం షుగర్ పేషెంట్లు టీబీ పేషెంట్లు మందులు వాడటం లేదన్నా పెద్ద బీమార్లకు ఇక రకరకాలు ఉంటాయి వయసున్న వాళ్ళు పిల్లలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈనాడు ఇక్కడ బీట్ బజార్ ఏరియాకు ఒకసారి రావాలని చెప్పి మా చెల్లె వాణి శ్రీనివాస్ గారు కూడా అన్నారు మొన్న భూమన్న కూడా అనండి శంకర్ అన్న కూడా మొన్న అక్కడ తులసి నగర్ రమ్మంటే నేను పోయించినాం ఇదేదో పబ్లిసిటీ కాదు ఎలక్షన్ లేదు మా చెల్లెకి ఇంకా 5 ఏళ్ళ దాకా లేదు నాకు 4 ఏళ్ళ దాకా లేదు 3 నెలలు అటో ఇటో తీసేస్తే కానీ ప్రజా జీవితంలోకి వచ్చినాం మిమ్మల్ని కూడా ఒకసారి కలిసినట్టు ఉంటుంది చాలా మంది అటు ఆఫీస్కి వస్తున్నారు నేనే ఇట్లా వద్దామని వస్తున్నా కొందరు ఉత్తరాలకు వస్తున్నారు సార్ ఉత్తరం రాసి హైదరాబాద్ పోయేస్తాం కరీంనగర్ పోయేస్తాం అని ఇదేమైనా ప్రయాణాలు చేసే టైమా ఎక్కడోళ్ళం అక్కడ ఉంటేనే ఈ చైన్ తెగిపోతుంది ఎక్కడోళ్ళం అక్కడ ఉంటేనే ఈ బీమా రాగుతుంది అందుకే లాక్డౌన్ ప్రకటించారు దయచేసి నా దగ్గరికి వచ్చి ఉత్తరం రాయించకపోవద్దు పోలీసు వాళ్ళు నా ఉత్తరం చింపేస్తే సార్ పతారు లేదు అనుకోకూరి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా పాటించాలి ఎక్కడోళ్ళు అక్కడ లాక్డౌన్ పాటించాలి దయచేసి ఇక్కడి వాళ్ళు అక్కడే ఉండాల్సిందే కోరుతున్నా ఉన్నా దూరం దూరం ఉండాలని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుతూ జో యూపీ బీహార్ సే ఆర్ ఆంధ్రా సే ఆయే బోలోకి మదత్ కలి మై అవి కలెక్టర్ సాహబ్కు తహసీల్దార్ సాహబ్కు బోలుగా జరూర్ ఆప్కే లియే చావల్ ఆర్ 500 రూపాయ దిలాయింగే